Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు రెండవ సంతకం దానిపైనేనా? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రతిపక్ష హోదాని కూడా దక్కించుకోలేక కుదేలైంది. జూన్ 12న కూటమి తరఫున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రివర్గంలో జనసేన బీజేపీ కూడా చేరడం దాదాపు ఖాయమైంది. కాగా ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ఇచ్చారు. అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించిన కొన్ని హామీలను కూడా వీటికి జత చేశారు. వీటన్నింటినీ కొత్త ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మొదటిగా వేటిపైన సంతకాలు చేస్తారనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. చంద్రబాబు మొదట మెగా డిఎస్సీ పైన సంతకం చేస్తారని తెలుస్తోంది. ఆయన కూడా ఎన్నికల ముందు ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారు. వాస్తవానికి ఎన్నికలకు 2 నెలల ముందు వైసీపీ ప్రభుత్వం డిఎస్సీని ప్రకటించింది. అయితే కేవలం 6200 పోస్టులకే ప్రకటన ఇచ్చింది. అయితే ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కోడ్తో దానికి బ్రేక్ పడింది. యువత పెద్ద ఎత్తున ఎన్నికలలో కూటమికి జై కొట్టడంతో వారిని సంతృప్తి పరచాల్సిన అవసరం కొత్త ప్రభుత్వంపై పడింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తన తొలి సంతకాన్ని మెగా డిఎస్సీకి పెడతారని తెలుస్తోంది. మెగా డిఎస్సీ పేరుకు తగ్గట్లే భారీగా టీచర్ ఉద్యోగాల నియామకాలకు ప్రకటన ఇస్తారని తెలుస్తోంది. ఇక చంద్రబాబు సీఎంగా తన 2వ సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ చట్టంపైన చేస్తారని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు వారికి చెందకుండా పోతాయని ఉధృత ప్రచారం చేశారు. వైసీపీ ఘోర ఓటమిలో ఈ అంశం కూడా ప్రధాన పాత్ర పోషించిందనే అంచనాలు ఉన్నాయి. తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు, పవన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎంగా చంద్రబాబు 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టంపైన ఉంటుందని సమాచారం. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఇందుకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు సంతకాలు పెట్టడానికి వీలుగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు ఫైల్ను రూపొందించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన 2వ సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై పెడతారని సమాచారం. మంత్రివర్గ ఆమోదం అనంతరం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ బిల్లును శాసనసభ సమావేశాల్లో పెడతారని తెలుస్తోంది. శాసనసభ ఆమోదం అనంతరం ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తారని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ ఘోర ఓటమికి ఈ చట్టం కూడా ఒక కారణంగా నిలిచిందని ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఇక 3వది పెన్షన్ల పెంపు. టీడీపీ కూటమి అధికారంలో రావడంలో ఈ అంశం కూడా కీలక పాత్ర పోషించింది. తాము అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని చెప్పారు. ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్తో జూలై 1న 7000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. గతంలో చంద్రబాబు హయాంలో 2000గా ఉన్న పెన్షన్ను జగన్ అధికారంలోకి వచ్చాక ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచి 3000 రూపాయలకు పెంచారు. ఈ ఏడాది జనవరిలో పెన్షన్ 3000 రూపాయలు అయ్యింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం 4000 ఇవ్వనుంది. జూలై 1న పెన్షన్ లబ్ధిదారులు 7000 రూపాయలు అందుకొనున్నారు. ఇలా మొత్తం 3 ప్రధాన హామీలను చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అమల్లోకి తెస్తారని తెలుస్తోంది.